పార్టీ మారింది. ఇప్పుడే చెప్పాను, అవమానము ఆత్మాభిమానం. మేమేదో డబ్బుల కోసమో లేకపోతే ఇంకేదాని కోసమే మేము రాజకీయాలు చేసే విత్తనం కాము. లేకుంటే మామిడికాయ పచ్చడి వేస్తున్నది ఇంత ఉప్పు ఉప్పు నీళ్ళని దాటం తప్ప పైసల కోసం పని చేసే విత్తనం కాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాధవ్ రెడ్డి గారి నాయకత్వాన, తర్వాత ఉమా మాధవ్ రెడ్డి గారి నాయకత్వాన, ఈ రోజు సందీప్ రెడ్డి గారి నాయకత్వాన, సందీప్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ అయిన తర్వాత కూడా ఏ ఒక్క కార్యక్రమానికి కానీ, ఏ ఒక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి కానీ, ఏ ఒక్క దేనికైనా సరే ప్రభుత్వ కార్యక్రమానికి కానీ పిలిచి అతనికి మర్యాద ఇచ్చిన దాఖలా ఈ రోజు వరకు లేదు. అది ఒక పారి బేరీజ్ వేసుకోవాలి. ఎమ్మెల్యే గారు ఆయన ఒక జిల్లా పరిషత్ చైర్మన్, ఎన్నడన్నా అతన్ని ఈయన జిల్లా పరిషత్ చైర్మన్ మా దగ్గర ఉన్నాడు, జిల్లా పరిషత్ చైర్మన్ మాకు అందుబాటులో ఉండని ఆయనకు ఆయనకు సూచించింది లేదు. ఆయన తర్వాత మేము ఎంతసేపు చెప్పినా ఈయన మాధవరెడ్డి మనసులు, ఉమా మాధవరెడ్డి మనసులు అని మమ్మల్ని ప్రతిరోజు హింసించిన దాఖలాలు. ప్రతిరోజు మేము అనుకుంటున్న 40 సంవత్సరాల నేను ఏ పదవి లేదా నిమ్మలాగా ఉన్నా, ఈ 5 సంవత్సరాల నిద్రపోయిన రోజులు ఎన్ని ఉన్నాయి మాకు. అది తప్పనిసరిగా నిలబెట్టుదని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. నేను ఒక మంచి గుడి కట్టిన మా గుళ్ళే, ఆ గుడికి ఒక రూపాయి ఇవ్వలే ఆయన. 10 మాటలు తిరిగినాం, ప్రారంభోత్సవం ఆయన్ని పిలిచడం, ప్రతిష్టకు ఆయన్ని పిలిచడం, ప్రతి కార్యక్రమం ఆయనతో చేసాం. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, లాస్ట్కు ప్రతిష్ట కూడా అతను రావడానికి నోచుకోలేదు. తప్పనిసరిగా ఉమామహేశ్వర స్వామి ఆ కార్యక్రమాన్ని నెరవేరుస్తానని నేను ఆశిస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు మీరు ఉమామాధరెడ్డి నమ్మే పట్ల ఉన్నారు, ఇంత సడన్ డిసిషన్ తీసుకోని కారణం ఏంటి? ఉమామాధరెడ్డికి పేరు చెప్పడం కరెక్ట్ కాదు. ఆ రెండు అడుగు కూడా ఎందుకైతాయి? నాయకుడు బాగాలేనప్పుడు మనం కూడా ఏం చేయలేని పరిస్థితి. నాయకత్వం కరెక్ట్ ఉంటుంది, కింద ఉన్న గుంపులు చేయరు. మాధవరెడ్డి గారు నాయకత్వం మేము ఇన్నేను పని చేసినాం, ఇట్లా గుంపులు ఉంటే పని చేస్తుంటామా? ఇప్పుడు వచ్చే ఎంపీ పోయిండు, గోపాలరెడ్డి ఎంపీ పోయిండు, పాచమని పెట్టే జడ్పీటీసీ అయ్యిండు, మరి మేమందరం కూడా పనిచేసి వేరే కూడా ఎవరికి కింద పడలేదు. ఈరోజు ఇక్కడ ఉన్న పార్టీ చూస్తే ఇప్పుడు ఇక్కడ పనిచేసే నాయకుడు కానీ ఎమ్మెల్యే గారు కానీ మా శ్యామ్ గౌడ్ సాబే ఉన్నాడు, ఆయన మీద ఎన్ని కేసులు పెట్టిండు చెప్పండి. మా మీద ఎన్ని కేసులు పెట్టారు? నేను ఏం పాపం చేశాను? నా మీద 3 కేసులు పెట్టారు. ఎందుకు పెట్టాల్సి కేసు అంటే దెబ్బ కొడితే ఏదైనా భరించుకుంటారనే ఉద్దేశం సరే కదా? ఒకటేసి వచ్చేస్తే ఏదైనా భరించుకుంటారో మా ఇబ్బంది కదా? మరి ఇటువంటి అప్పుడు ఆత్మాభిమానం అవమానం బయటకు వస్తాయి కాబట్టి పని చేస్తారు ఎవరైనా, అంతే. రెండే వేరే కారణం లేదు. 3 రోజుల క్రితం ఇంటికి రావడం జరిగింది. వాస్తవం ఆయన వచ్చి నాతో 6 గంటలకు నేను లేవకముందే వచ్చాడు. ఆయన వచ్చి ఒక్క మాట నోటికెళ్ళి మాట్లాడలేదు. ఏం మాట్లాడిండు? నేను నీకు అన్యాయం చేసిన మాట వాస్తవం, నిన్ను నష్టపెట్టిన మాట వాస్తవం, నిన్ను కష్టపెట్టిన మాట వాస్తవం, ఇక ముందు అది జరగకుండా చూసుకుంటా నన్ను నమ్ము అన్నాడు. అది మాకు నమ్మకం అనిపిస్తే వస్తాం, లేకపోతే రామని ఆ రోజు చెప్పడం జరిగింది. నాకు ఆ విశ్వాసం లేక నేను మారడం జరిగింది. ఉమామాధరెడ్డి గారికి, సందీప్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా అమెరికాకి వచ్చినప్పుడు పోయి కలవడం జరిగింది. వాళ్ళు ఒకవేళ అసంతృప్తి ఉంటే పార్టీ మారకుండా వింటికాడు కానీ పార్టీ మారకమని వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది. కానీ మరి నేను పార్టీ మారకుండా ఉంటే ఈ జరిగిన నష్టం, ఈ అవమానం దీన్ని తీర్చుకునేది ఎట్లా? ఇంకో వ్యక్తికి ఈ అవమానం జరగొద్దనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో పైలశేఖర్ రెడ్డి ఓడగొట్టాలా? ఆ భగవంతుడు తప్పనిసరిగా చూస్తాడు. ఆ పాపం బంధదు. ఇంకో వ్యక్తికి నాకు జరిగిన అన్యాయం ఇంకో వ్యక్తి జరగదు. భగవంతుడు చూసుకుంటాడు. తప్పనిసరిగా మేము అనుకుంటున్నాం ఏంటంటే, ఇప్పుడున్న గాడు ప్రకారంగా రాష్ట్రంలో మన జిల్లాలో సర్వేలు చెప్తున్నాయి, మన జిల్లాలో 12 గెలుస్తాయండి. మన జిల్లాలో 12 గెలుస్తున్నాయి అది అర్థమైంది. రాష్ట్ర ప్రభుత్వం 80-90 సీట్లతో గెలవబోతుందనేది ప్రతి సర్వే, ప్రతి ఇంట్లో మేము ఏ ఆనకట్టు పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ లంబట్టండి పోయినా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. 2 మాటలు ఇచ్చినమే సార్, వాళ్ళు చేసిన రాదు, వాళ్ళు మాకు ఏం పెట్టలే, రైతు బంధు ఇయ్యలే, రైతు బంధు రాలే చక్కగా, రైతు బంధు కొంత వచ్చినా కొంత రాలేదు, రుణమాఫ్ అన్నారు అది రాలేదు. మరి అదే విషయం పోతే మన గృహలక్ష్మి ఏది మన డబుల్ బెడ్రూమ్ ఏ ఒక్కరికి కూడా బీబీ నామంలో ఇచ్చిన పాపన పోలేదు. మరి రైతు దళిత బంధు అన్నారు ఎవరికి ఇచ్చారు? ఒక జిఆర్పీలకు ఇచ్చారు 34 గ్రామాలు ఎవరికి ఇవ్వలేదు. బీసీ బంధు అన్నారు ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదు. ఇవన్నీ కులాల విభజన చేసుకుంటా జనాన్ని విభజించుకుంటా పరిపాలిస్తున్నారు కాబట్టి ఈ పరిపాలన కరెక్ట్గా లేదు. జనమంతా చెప్తున్నారు మీరు చేసే పరిపాలన కరెక్ట్ లేదు, మాకు సోనియమ్మ రాజ్యం వస్తేనే మేము బాగుపడతాం, సోనియమ్మ కూడా మాకు అన్ని బంధువులు ఇస్తూ ఉంటుంది, రైతు బంధు ఇస్తూ ఉంటుంది, గృహలక్ష్మి ఇస్తూ ఉంటుంది. సిలిండర్ ఒక ముఖ్యంగా చెప్పాలంటే ఒక గ్యాస్ సిలిండరు 10 సంవత్సరాల నుంచి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, మరి 400 ఎందుకు వేయలే? 1200 చేసింది మోడీ ప్రభుత్వం, మనం 400 ఎందుకు వేయలే? ఇప్పుడు చేస్తా ఉంటున్నావు సోనియమ్మ చెప్పగానే దానికి ఒక్కటి అర్థం చెప్పుడు సరిపోతుంది. ఆర్టీసీ ఫ్రీ అన్నారు సోనియమ్మ చెప్పిన తర్వాత, మరి మీరు ఇప్పుడు ఇస్తామంటారు, మరి ఈ 10 ఎందుకు వేయలేదు? కర్ణాటక పోతే పెట్రోల్ మీద డీజిల్ మీద 10 రూపాయలు తక్కువ ఉంది, మరి మన రాష్ట్రంలో ఎందుకు తక్కువలేదు? మా పక్క కంపెనీ ఆయన రోజు ట్యాంకర్ అడిగే తెచ్చుకుంటాడు కర్ణాటకకి వెళ్ళి పోయిస్తారు ఇక్కడ, మరి మనం ఎందుకు ఆ పని చేయలేదు? ఏమున్నా జనాన్ని దోచాలి, పొద్దుగా రాయిపోయాలి, పొద్దుకి ముక్కల కాడ పెట్టాలి, ఊదాలి, మళ్ళీ ఆ కలెక్షన్ ఈ కలెక్షన్, ఈ 2 కలెక్షన్తో జనాన్ని ఉంచారు తప్ప
ఈడ జనానికి చేసింది లేదు, జనం ఉదరించింది లేదు. ఇది ప్రతి ఒక్క వంట చేసుకుని అమ్మ కూడా ఈ మాట మాట్లాడుతుంది. పొద్దుంతా అమ్మ కూడా కచ్చం చేసుకుంటూ వస్తుండడు, అలా మొత్తం తాగుతుండు, మళ్ళీ కొద్దిగా పూర్తి కాలం పెట్టి అడగడుతుండు, ఈడగట్టుండే. ఇది నిజమా కాదా ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వ పాలసీ అధికారులని కాదు నేను చెప్పేది, ప్రభుత్వ పాలసీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏముందంటే ఇక్కడ జడ్పీ చైర్మన్ లేదు, ఎమ్మెల్సీ లేదు, ఏ నాయకుడు లేదు. ఎమ్మెల్యే గారు ఏది ఆదేశిస్తే ఆ పని ఇక్కడ ఉన్న అధికారులు చేయాల్సిందే. చెప్పకుంటే చేయకుంటే ఈడ ఒక్కరోజు కూడా ఉండేది లేదు, ఈయన లెటర్ ఇచ్చేది లేదు వాళ్ళ ఇంటికి వెళ్తాయి. ఆ ఉద్దేశంతో అసమ్మతం ఉన్న నాయకులను అందరినీ తొక్కి పెట్టాం. మీరు ఎవ్వరైనా అడగండి, బీనాలకు సంబంధించిన తీసుకోండి, ఎండిఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఈఎస్ఐ కానీ, మీరు ఇక్కడ ఉన్న నాయకులందరూ వీళ్ళంతా మేమైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన పెద్ద కాంగ్రెస్ నాయకులు అడగండి. శాంతిభవన్ ఎన్ని రోజులు జైల్లో పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టి నేను పోయా జైల్లో పెడితే లోపల అదేంటి మన ఇన్పజాలి లేచింది పోయి ఇన్పజాలి ఏం చేసిన ఇన్పజాలి లేచు ఎందుకేషన్ నేను అదే నేను నేను నా కళ్ళ నేను చేయాల. నేను పోయేసరికి లోపల ఉన్నాడు, ఏం ఏం మటర్ చేసిందా, ఏం చేసిందా, నేను ప్రజలు చేసింది ఆయన ఎందుకు ఏమొచ్చిందా పని అంటే ఇట్లా ఎన్ని రోజులు అడుగుపెట్టి చేస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము కూడా హోమ్ మినిస్టర్ దగ్గర పనిచేసాం, మైనింగ్ మినిస్టర్ దగ్గర పనిచేసాం, మరి ఇక్కడ ఉన్న నాయకులు ఒక్కరు బస్వే గారు బోధించున్నాడు అడగండి. ఏ ఒక్కరోజు అన్న కేసు కానీ ఎన్నడున్నా పార్టీలకు అతీతంగా ప్రజలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోయాం తప్ప ఈ కక్ష రాజకీయాలు చేయలేదు. ఈ కక్ష రాజకీయాలు శాశ్వతంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నాం.